ఎంఐఎం సభాపక్ష నాయకుడు, ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రానికి సంబంధించి ఆర్థిక శాఖ తయారు చేసిన నివేదిక మీద కొన్ని దగ్గరలో మీరు బడ్జెట్ నుంచి అంకెలు తీసుకున్నారు, కొన్ని దగ్గరలో సిఏజీ నుంచి అంకెలు తీసుకున్నారు, ఇంకొన్ని దగ్గర ఆర్బీఐకి సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచిండ్రు. మేము దేన్ని పరిగణలోకి తీసుకోవాలని వారు అనుమానాలు వ్యక్తం చేసిండ్రు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రభుత్వము వాస్తవ పరిస్థితులను ప్రజల ముందలు పెట్టి తెలంగాణ రాకంటే ముందు ఉన్న పరిస్థితులను, తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో ప్రజలనుకున్న గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాల వల్ల వచ్చిన ఫలితాలు, దుష్ఫలితాలను ప్రజల ముందు పెట్టి ప్రజాస్వామిక పద్ధతిలో ఈ చట్టసభలో చర్చించి వాస్తవాలను ప్రజలకు వివరించి భవిష్యత్ కార్యాచరణను తీసుకోవాలన్న ఆలోచనతోటే సమర్థవంతమైన ప్రతిపక్షంగా మీ సలహాలు సూచనలు తీసుకొని ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో నిస్సహాయులకు సహాయాన్ని అందించడమే కాకుండా నిజమైన అర్హులకు మాత్రమే సంక్షేమాన్ని అందించి అర్హులైన వాళ్లకు అవకాశాలు కల్పించి ఈ రాష్ట్రాన్ని బలమైన రాష్ట్రంగా నిర్మించాలన్న ఆలోచనతోటి ఈ దేశంలో ఉండే మిగతా రాష్ట్రాలతోనే కాదు ప్రపంచంతోని పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము, ఉద్దేశము అధ్యక్ష. రెండవది, వారు అడిగిన అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత సభాపక్ష నాయకుడిగా నా మీద ఉంది. బడ్జెట్ ఎస్టిమేట్స్ కానీ యాక్చువల్ ఎక్స్పెండిచర్ని మనము చర్చించాల్సి వచ్చినప్పుడు వివిధ బడ్జెట్లను మేము కొలబద్దగా తీసుకొని అక్కడి నుంచి సమాచారాన్ని సేకరించినాం. మేము కాగ్ రిపోర్ట్స్ను ఎక్కడ తీసుకున్నామంటే రెవెన్యూ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ని మెన్షన్ చేయాల్సి వచ్చినప్పుడు కాగ్ నివేదికలను తీసుకున్నాం. అదేవిధంగా అధ్యక్ష, ఎక్కడైనా అంటే ఆర్బీఐ ఫిగర్స్ను మేము ఎక్కడైతే పరిగణలోకి తీసుకున్నామో లోన్స్ అండ్ అడ్వాన్సెస్, ఎందుకంటే ఎందులో అయినా లోన్లు తీసుకున్నా అడ్వాన్సులు తీసుకున్నా ఏది తీసుకున్నా కులబద్ద రిజర్వ్ బ్యాంక్ కాబట్టి ఆ సమాచారాన్ని రిజర్వ్ బ్యాంక్ నుంచి, రిజర్వ్ బ్యాంక్ పొందుపరిచిన నివేదికల నుంచి తీసుకున్నాం. అదేవిధంగా శాలరీస్ అండ్ పెన్షన్స్ టేబుల్, ఆ టేబుల్స్ను వాడినప్పుడు మేము రెగ్యులర్ అంటే కాగ్ నుంచి ఏదైతే నివేదిక తీసుకున్నామో రెగ్యులర్ ఎంప్లాయీస్కు సంబంధించిన వాటిని మాత్రమే కాగ్ నుంచి తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ మీరు బడ్జెట్ ఎస్టిమేట్స్, యాక్చువల్ ఎక్స్పెండిచర్ని మనం చర్చించుకున్నప్పుడు గత బడ్జెట్లు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంవత్సరం పూర్తయినప్పుడు ఖర్చు పెట్టిన వివరాలను అక్కడి నుంచి తీసుకున్నాం. వీటి మీద నివేదికలు, అవి సరైన విధంగా ఖర్చు అయినాయా, ప్రభుత్వం సరైన ఉద్దేశంతోనే ఖర్చు పెట్టిందా, లేకపోతే ప్రభుత్వం అంచనాలు, ప్రభుత్వం పెట్టిన ఖర్చు సహేతుకంగా ఉందా లేదా, ఒకవేళ లోపభూయిష్టంగా ఉంటే ప్రభుత్వం తప్పిదాలు ఏంటి అనేది కాగ్ నివేదికిస్తుంది. అట్లాంటి నివేదికలను, అట్లాంటి వాటిని మనము కాగ్ నుంచి తీసుకున్నాం. మనం చేసే అప్పులు, మనం చేసే, ఇప్పుడు ఉదాహరణ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష, రిజర్వ్ బ్యాంక్ దగ్గర ప్రతిసారి ప్రతిరోజు ఒక నివేదిక మనకు వస్తుంది. ఆ నివేదిక ప్రకారము ప్రతిరోజు మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, మన దగ్గర ఎంత ఉన్నది, లేకపోతే మన అవసరాలు ఏమున్నాయి అని చెప్పి రిజర్వ్ బ్యాంకు మనకు నివేదికిస్తుంది అధ్యక్ష. దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు నేను ఈ బుక్లో పొందుపరిచిన అధ్యక్ష మా ప్రభుత్వము, దీని ఒకసారి నేను ఆ పేజీ నెంబర్ వాటి వివరాలను చెప్తాను, ఒకసారి వాటిని చూసుకోమని నేను సభ్యులకు తెలియజేస్తూ, ప్రభుత్వం యొక్క ఆదాయము అవసరాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు ప్రతిరోజు ప్రభుత్వానికి సమాచారం ఇస్తుంది, ఫైనాన్స్ సెక్రటరీ త్రూ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఇందులో 2014
రాష్ట్రం ఏర్పడిన రోజు ప్రతిరోజు మనం ఏ రకంగా వాడుకున్నాం, సంవత్సరం పూర్తి అయిన తర్వాత చెప్తారు. 2014-15 సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ దగ్గర మనకు మిగులు నిధులు ఉన్నది 303 రోజులు ఆ ఫైనాన్షియల్ ఇయర్లో. బీఆర్ఎస్ గత ప్రభుత్వము సమర్థవంతమైన ఆర్థిక మంత్రిగా హరీష్ రావు గారు ప్రస్తావన చేస్తూ, వారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 2022-23లో 37 రోజులు మాత్రమే, అదేవిధంగా 2021-22లో 57 రోజులు మాత్రమే, 2020-21లో 122 రోజులు మాత్రమే, అదేవిధంగా 2023-24 ఇప్పటివరకు నవంబర్ 2023 వరకు కేవలం 30 రోజులు మాత్రమే. అంటే 2014-15 కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులను గత ప్రభుత్వానికి అప్పజెప్పినప్పుడు 365 రోజులల్లా 303 రోజులు రిజర్వ్ బ్యాంకు దగ్గర మనవి మిగులు నిధులు ఉండే, ఏ అవసరాలు కూడా రిజర్వ్ బ్యాంకు దగ్గర అప్పు చేయాల్సిన పరిస్థితి లేకుండా ఆర్థిక శాఖను, రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులను నిర్వహించినము. గత ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక మంత్రి గారు నిర్వహించిన 5 సంవత్సరాలను లెక్కేస్తే ఏ సంవత్సరం కూడా ఇందులో సగం రోజులు కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ప్రతిరోజు ఏ రిజర్వ్ బ్యాంకు దగ్గర వెళ్ళి నించోని మా జీతభత్యాలకు, మా రోజువారీ ఖర్చులకు, మా ఆర్థిక పరిస్థితి బాగలేదు, మాకు అప్పులు ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండే. ఇవి వాస్తవాలు అధ్యక్ష. ఒకవేళ ఈ వాస్తవాలను కప్పిపుచ్చి మనం ఇంకా అద్భుతంగా ఉన్నాం, గొప్పగా ఉన్నాం అని ఆ గొప్పల కోసం దుబారా ఖర్చులు పెట్టుకుంటూ పోతే ఈరోజు జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది. ఇది వాస్తవం. జీతాలు ఇవ్వడానికే అభివృద్ధి సంగతి దేవుడెరుగు, సంక్షేమం గురించి చర్చించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగస్తులు బ్యాంకులలో తెచ్చుకున్న లోన్లకు వాళ్ళు ఇచ్చిన పోస్ట్డేటెడ్ చెక్కుల వల్ల, ఆ చెక్కులు బౌన్స్ అవ్వడం వల్ల వాళ్ళ సిబిల్ స్కోర్ పాడైపోయి ఈరోజు వాళ్ళకు కూడా, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బ్యాంకులలో అప్పు పుట్టని పరిస్థితి వచ్చి, ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులను కూడా బ్యాంకు లోన్లు ఎగవేతదారుల కింద ఈరోజు బ్యాంకులు చూడాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది. తద్వారా ప్రభుత్వ ఉద్యోగులను కూడా బ్యాంకులను మోసం చేసే మోసగాళ్ళ కింద ఈ రాష్ట్ర ఆనాటి రాష్ట్ర ప్రభుత్వము చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కొన్ని వాస్తవాలు కఠోరమైనవి. మన కుటుంబ సభ్యుడైనా తప్పు చేసినప్పుడు తప్పును తప్పు అనకపోతే కుటుంబ పెద్దగా మనం కూడా తప్పు చేసిన వాళ్ళమైతాం, ఆ తప్పులో భాగస్వాములమైతాం, ఆ తప్పుకు సహకరించిన వాళ్ళమైతాం. ఈ శ్వేతపత్రము ఎవరినో కించపరచడానికో, ఎవరినో తక్కువ చేసి చూపించడానికో, లేకపోతే మేమేదో రాజకీయంగా ప్రయోజనం పొందడానికో, లేదా మేము ఇచ్చిన ప్రజలకిచ్చిన గ్యారంటీలను ఎగవేయడానికో ఈరోజు ఇది పెట్టలే. ఇప్పటి వరకు అవాస్తవాలతో, అభూత కల్పనలతో, ఆర్భాటపు ప్రచారాలతో ఈ రాష్ట్రమంతా బాగుంది, మేము అద్భుతాలను ఆవిష్కరించినామని చెప్పుకుంటున్నప్పుడు వాస్తవ పరిస్థితులను ఇక్కడ పెట్టినాం. ఈ వాస్తవ పరిస్థితులు కొంతమందికి చేదుగా ఉండొచ్చు, కొంతమందికి కళ్ళు తెరిపించే విధంగా ఉండొచ్చు, ఇంకొంతమందికి ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని పకడ్బందీ భవిష్యత్తు ప్రణాళికలను మనం నిర్ణయించుకొని ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుందని ఇంకొంతమందికి ఉండొచ్చు. మా ఉద్దేశం, మా ప్రభుత్వం ఉద్దేశం ప్రజలు అన్ని గుర్తించింది కాబట్టి 10 సంవత్సరాల తర్వాత వాళ్ళని అధికారంలో నుంచి ప్రతిపక్షానికి పంపించిండ్రు, మాకు అధికారాన్ని ఇచ్చారు. అధికారం ఇచ్చిన 10వ రోజే ఎందుకు ఈరోజు ప్రజల ముందు ఈ వాస్తవాలన్నీ పెడుతున్నాము? ప్రజలకు నిజాలు చెప్పి మనకున్న పరిస్థితిని వివరించి కష్టమైన ఈ ప్రభుత్వం నిస్సహాయులకు సహాయాన్ని అందిస్తుంది, అర్హులైన వాళ్ళకు అవకాశాలు ఇస్తుంది, మీకు అండగా నిలబడుతుంది అని చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష. ఇందులో ఎవరు వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. దీంట్లో ఏముంది? మేము ఈ మొత్తం నివేదికలో ఎక్కడైనా 42 పేజీల నివేదికలో
ఎవరినైనా నిందించినట్టు కానీ, ఎవరినైనా వ్యక్తిగతంగా దూషించినట్టు కానీ ఇక్కడ నివేదికలు ఉన్నాయి. అధ్యక్ష, మాజీ మంత్రి గారు మాట్లాడతారు, పక్క రాష్ట్రాల నుంచి, పక్క రాష్ట్రంలో పనిచేసిన నుంచి సమాచారం సేకరించిందని. ఇదేనా పద్ధతి అధ్యక్ష? 10 సంవత్సరాల నుంచి తెలంగాణ నిర్మాణం కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన మన రాష్ట్ర అధికారులను ఈ రకంగా అవమానించడం కరెక్టా అధ్యక్ష? ప్రతి శాఖ యొక్క నివేదిక ఆ శాఖ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రాపర్ ఫార్మేట్లో ఫిలప్ చేసి సంతకాలు పెట్టి ఆర్థిక శాఖకు పంపించిన తర్వాత ఆర్థిక శాఖ కార్యదర్శి గారు, వారితో పనిచేసిన కార్యదర్శి గారు, అతనే మారలేదు అధ్యక్ష. వారు సంతకం పెట్టి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికనే ఈ నివేదిక. కాబట్టి వారికి ఏమైనా అనుమానాలు ఉండి వారిలాగానే మిగతా వాళ్ళు కూడా వ్యవహరిస్తారని ఏమైనా అపోహలు ఉంటే తొలగించుకోండి. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు వేలాది మంది మమ్మల్ని వచ్చి కలుస్తారు అధ్యక్ష. మేము మీలాక కక్షాపూరితంగా కలవడానికి వచ్చిన వాళ్ళను అగౌరవపరిచే విధంగా, అదేవిధంగా వాళ్ళని తక్కువ చేసి చూపించే విధంగా ఇట్లా చేయమ అధ్యక్ష. ఒకవేళ అట్లనే అనుకుంటా అధ్యక్ష, ఒక్క మాట అడగదలుచుకున్నా, మీరేదో వివరాలు బయట పెడతామని అంటారు, నేను ఒక ఫోటో మీకు చూపించదలుచుకున్నా అధ్యక్ష. ఈ ఫోటో చూడండి, వీరు ఇక్కడ పక్కన ఉన్నాయని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కీర్తి శేషులు, ఈ పక్కన ఉన్నది ఎవరో మీకు తెలుసు కదా అధ్యక్ష. వీరు ఆ రోజు స్వయంగా వెళ్ళి ఆనాటి ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా కలిసి వాళ్ళ మధ్యలో ఏం చర్చ జరిగిందని నేను వివరాలలో జోలికి వెళ్ళదలుచుకోలేదు అధ్యక్ష. ఈరోజు నన్ను ఎవరైనా ముఖ్యమంత్రి గారి రాష్ట్రానికి బాధ్యత తీసుకున్న తర్వాత ఎన్నో రకాల సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులు వాళ్ళు మమ్మల్ని వచ్చి కలుస్తారు, అది మర్యాదపూర్వకంగా కలుస్తారు. మేము కూడా ప్రధానమంత్రి గారిని కలవాలని, ఈ దేశ ప్రధానమంత్రిని కలవడం ముఖ్యమంత్రిగా నా మంత్రివర్గ సహచరుల యొక్క బాధ్యత అని చెప్పి, ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రిగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి గారికి నేనే స్వయంగా ఫోన్ చేసిన. సిద్ధాంతపరంగా మేము భారతీయ జనతా పార్టీని విభేదిస్తాం, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యము నా రాష్ట్రానికి, మన రాష్ట్రానికి కావలసిన నిధులను తెచ్చుకోవాలన్నప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యన సత్సంబంధాలు ఉండాలి అని మేమే ఒక అడుగు ముందుకేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి నేను స్వయంగా ఫోన్ చేసిన. మీరు ఒకసారి ప్రధానమంత్రి గారితో మాట్లాడండి, మనం వెళ్ళి కలుద్దాము, మనకు రాష్ట్రానికి సంబంధించిన ఏమైనా నిధులు తెచ్చుకునేది ఉంటే డెఫినెట్గా చేద్దామని. ఎందుకు మేము బేసిజాలకు బోదలుచుకోలేదు, స్వార్థపరమైన రాజకీయ ప్రయోజనాలని ప్రభుత్వం ఆశించడం లేదు, తాత్కాలికమైన లాభాల కోసము మేము ఎలాంటి దుందుడుకు చర్యలకు మేము పాల్పడదలుచుకోలేదు అధ్యక్ష. అందుకే ఈరోజు మీరందరూ, మనమందరం ఈ సభలో చర్చ ఇదే కాకుండా విద్యుత్ శాఖకు సంబంధించి మా సాగునీటిపారుదల శాఖ మంత్రి గారు కూడా ఈ సమావేశాలలోనే శ్వేతపత్రాలు విడుదల చేయదలుచుకున్నాం. ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా కొత్తగా బాధ్యతలు చేపట్టినప్పుడు మనకున్న పరిస్థితులను ప్రజలకు వివరించడం ద్వారా, వాళ్ళ నమ్మకాన్ని విశ్వాసాన్ని చురగొనడం ద్వారా, ప్రతిపక్షాల వైపు నుంచి సహకారం, సలహాలు, సూచనలు తీసుకోవడం ద్వారా బలమైన రాష్ట్రంగా నిర్మించాలనేదే మా ఉద్దేశము. కాబట్టి ఇప్పటికైనా గతంలో చేసిన తప్పులనే మళ్ళీ మేము వితండవాదంతో మీ మీద దాడులు చేస్తామనే విధానాన్ని ప్రతిపక్ష పార్టీ వదులుకోవాలి. వాళ్ళకి ఏమైనా బాధ ఉండొచ్చు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు సహజంగా ఉంటుంది, దుఃఖం కూడా ఉంటుంది, కొంతమందికి జీవితంలో నెరవేరని కోరికలు ఉంటాయి, తండ్రిని కూడా అడ్డు తొలగించుకొని కుర్చీలో కూర్చోవాలనే వాళ్ళు కూడా ఉంటారు. ఔరంగజేబ్ స్టోరీలు ఇవన్నీ మనం చూసినాం కదా అధ్యక్ష చరిత్రలో. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కుటుంబంలో ఉండే తగాదాలను తీసుకొచ్చి సభలో ప్రస్తావించడం ద్వారా సభ యొక్క ఔన్నత్యాన్ని, గౌరవాన్ని తగ్గించే విధంగా వ్యవహరించొద్దు. ఈ ప్రభుత్వం జిమ్మెదారితో ఇక్కడ ఉన్నది, ఈ ప్రభుత్వం జిమ్మెదారితో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది, ఈ ప్రభుత్వం సహేతుకమైన సలహాలు సూచనలు ప్రతిపక్షాలు ఇచ్చినప్పుడు తప్పకుండా స్వీకరిస్తుంది. మిత్రుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏవైతే అంశాలను లేవనెత్తిండో చాలా విషయాలు వాళ్ళు లేవనెత్తిండ్రు, మా అధికారులు నోట్ చేసుకున్నారు, తప్పకుండా ఆ అంశాలను అన్నిటిని కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం, పరిష్కరిస్తాం. మేము ఓపెన్గా మేము సెక్రటేరియట్లోనే ప్రజలకు తెలిసినాం, ఈ రాష్ట్రాన్ని ప్రజలు
ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది సచివాలయం నుంచి ప్రజలకు సుపరిపాలన అందించడానికి. అందుకే అక్కడ మంత్రులను కూర్చోబెట్టినాం, మంత్రులను వచ్చి ప్రజలు కలిసేటట్టు, ప్రజా సంఘాలు వాళ్ళ నివేదికలు ఇచ్చేటట్టు, వాళ్ళ పెండింగ్ సమస్యల్ని చర్చించడానికి ప్రగతి భవన్నే కాదు ఇవాళ ప్రజాభవన్గా మార్చినాం, సచివాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినాం. మేము బాధ్యత తీసుకున్న వెంబడే హైదరాబాద్ మీద రివ్యూ చేయాలనుకున్నప్పుడు హమ్లోక్ జిమ్మేదారీసే యహా హైదరాబాద్ క్షేత్ర సే జో పార్లమెంట్ మే సాత్ ఎమ్మెల్యేసే హమ్లోక్ బులాయ సచివాలయ పే హమారా పొలిటికల్ డిఫరెన్సెస్ మే బి దేర్ మగర్ జబ్ హమ్ తరక్కీ కర్నా హై ఆగే హైదరాబాద్ శహర్ కో హిందుస్థాన్ మే సబ్సే బడా అచ్చా శహర్ బనానే కే లియే హమారే దోస్తోన్ సే హమ్ గుజారిష్ కియా భాయ్ ఆప్ సాత్ ఆ జాఓ జో చాహియే జో పెండింగ్ హై జో హైదరాబాద్ తరక్కీ కే లియే హమ్ జిమ్మేదారీ సే జో కర్నా హై హమ్ జిమ్మేదారీ ఉఠాయేంగే ఆప్కే సాత్ లేంగే హమ్ సర్కార్ చలానే కే లియే ఆజ్ జిమ్మేదారీ సే యహాన్ సే మై హమారే ఎమ్ ఐ ఎమ్ పార్టీ కో చునావ్ మే జో హై ఆప్కా మర్జీ ఆప్కీ హై హమారా మర్జీ హమారీ హై జో పార్టీ హమారా చునావ్ లడ్నా హై హమారే హమారే తరీకా సే లడేంగే మరి జో హైదరాబాద్ శహర్ ఏ దేశ్ కా నిశాన్ హై వో హైదరాబాద్ శహర్ కా నామ్ పూరా దునియా మే రోషని కర్నే కే లియే హమ్ లోగ్ కోషిష్ కరేంగే వహాన్ పర్ ఆప్కే మదద్ జరూర్ లేంగే కోయి శక్ నహీ హై డ్రగ్స్ కే బారే మే ఆప్ సామ్నే ఆకే దో కదమ్ ఆకే హమారే మదద్ దీ హమ్ ధన్యవాద్ కర్ రహే క్యోంకి డ్రగ్స్ కో ఎరాడికేట్ కర్నా హై హమారా జిమ్మేదారీ హై హమారా బచ్చే హమారా పరివార్ హై జో పంజాబ్ కు దేఖ్నే కే బాద్ భీ హమ్ నహీ సుధరే తో దునియా కోయి భీ అప్నే కో మాఫ్ నహీ కర్నే వాలే ఇసీలియే యహాన్ సే మై జిమ్మేదారీ సే యకీన్ సే మై వాదా కర్ రహా హూం యే సర్కార్ కో అచ్చా చలానే కే లియే యే పూరా తెలంగాణ మే జితనా జనతా హై ఉన్కే ఉన్కే భలా కే లియే ఉన్కే వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కే లియే ఖాస్ కర్ మైనారిటీ ఓ మేబీ క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ సిక్ మైనారిటీ ఆర్ ఎనీ అదర్ మైనారిటీ మైనారిటీ మెజారిటీ మే కోయి అంతర్ నహీ హై మైనారిటీ కే జో ఫండమెంటల్ రైట్స్ హమ్ బచాయే హమ్ సెక్యులర్ ఫ్యాబ్రిక్ హై యే సెక్యులర్ ఫ్యాబ్రిక్ బచానే కే లియే యే దేశ్ మే కుర్బానీ కియే మహాత్మా గాంధీజీ నే ఇస్ దేశ్ మే కుర్బానీ కియే షహీద్ హుయే ఇందిరా గాంధీజీ నే ఇస్ దేశ్ మే షహీద్ హుయే రాజీవ్ గాంధీజీ నే ఇస్ దేశ్ మే సోనియా గాంధీజీ ఔర్ రాహుల్ గాంధీజీ నే పదవి త్యాగ్ కియే కభీ ప్రధానమంత్రి రాష్ట్రపతి మోకా మిలే తో భీ దూసరో కు జో జిమ్మేదారీ లోగో కు ఓ కుర్సీ పే బిఠాయ ఇసీలియే యకీన్ సే మల్లికార్జున్ ఖర్గే జీ కే నేతృత్వ మే దళిత్ ఆదివాసీ గిరిజన్ ఓబీసీ మైనారిటీ మహిళాఓ కే భలా కే లియే కాంగ్రెస్ పార్టీ ఆగే సర్కార్ చలాయేంగే ఆప్ లోగ్ కభీ భీ 24 ఘంటా కభీ భీ ఆప్ కో కుచ్ సర్కార్ కు సుజావ్ దేనా హై తో హమ్ లోగ్ వెల్కమ్ కర్ రహే ధన్యవాద్ అధ్యక్ష డెఫినెట్గా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వచ్చే ఎమ్మెల్యేలతోని తప్పకుండా ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. ఇప్పుడే ఎస్ ఎస్ డెఫినెట్గా అన్ని పార్టీలు ఇట్లేం లేదు, అంటే కొన్ని విషయాలలో అఖిల పక్షాలను పిలుస్తాం, దానికి సంబంధించి అఖిలపక్ష సమావేశంలో వాళ్ళందరి సూచనలు తీసుకుంటాం. కొన్నిసార్లు ఈ సభలకు రాని ప్రజలలో ఉండి పోరాటం చేసే రాజకీయ పార్టీలు ఉన్నాయి, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల సభలోకి వాళ్ళు రాకపోయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సిపిఎం ఎర్రజెండా అని అంటే ప్రజల కోసం ప్రజల తరఫున కొట్లాడతారనే పేరు ఉంది. సిపిఐ నుంచి ఎనీవేర్ రిప్రజెంటేషన్ ఈజ్ దేర్. సిపిఎం లాంటివి, న్యూ డెమోక్రసీ లాంటివి కొన్ని ప్రజల తరఫున కొట్లాడే సంఘాలు పార్టీలు ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాలకు పిలిచి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మేము ఏం చేయదలుచుకున్నా ఫస్ట్ మా ఆలోచన విధానాన్ని సభలో డాక్యుమెంట్ రూపంలో మేము ముందు పెడతాం. మీరిచ్చే సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత వాటిని చట్టాలుగా శాసనాలుగా మారుస్తాం. మేము చర్చకే పెట్టకుండా మా ఇంట్లో కూర్చొని మా ఇష్టారాజ్యంగా మేము ఏకవ్యక్తి నిర్ణయాలతో ముందుకు వెళ్ళదలుచుకోలేదు. 119 మంది శాసనసభ్యులు కలిసినప్పుడే, 17 మంది పార్లమెంట్ సభ్యులు కలిసినప్పుడే, 40 మంది శాసనమండలి సభ్యులు కలిసినప్పుడే, 11 మంది రాజ్యసభ సభ్యులు, 7 మంది మన తరఫున ఉన్నవాళ్ళు మనతోని రాజ్యసభలో ఉన్న సభ్యులు వచ్చినప్పుడే ఈ చట్టాలకు ఈ శాసనాలకు కొంత గౌరవం ఉంటుంది. ఆ అంశంలో అందరినీ పరిగణలోకి తీసుకొని తప్పకుండా ముందుకు వెళ్తామని చెప్పి మీ ద్వారా సభ్యులందరికీ నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. కూనమనేని సాంబశివరావు గారు.